హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలో మీరు నోటిఫికేషన్గా పొందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి, అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. మనం టాపిక్ చూసినట్లయితే నవోదయ ఎగ్జామ్. నవోదయ ఎగ్జామ్కి మెంటల్ ఎబిలిటీ అంటే యోగ్యత, అంటే మానసిక యోగ్యతపై 50 మార్క్స్ అనేవి ఉంటాయి. తర్వాత 25 మార్క్స్ మ్యాథ్స్, 25 మార్క్స్ ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 25 మార్క్స్లో మ్యాథ్స్ ఏ విధంగా చూద్దాం. ఒక మెటల్ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ ఒక క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, అగ్గిపుల్లలతో తయారు చేసిన త్రిభుజాలను అమర్చిన విధానాన్ని పరిశీలించండి. ఆ పరిశీలిస్తే చూడండి, ఒక బాక్స్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఎన్ని 3 అంటే 3 అగ్గిపుల్లలతో ఈ త్రిభుజం అనేది ఏర్పడింది. ఇక్కడ 2 త్రిభుజాలకి ఎన్నండి? 5. 3 త్రిభుజాలకి 7. 5 త్రిభుజాలకే 4 త్రిభుజాలకే 9 పుల్లలు. అంటే ఇక్కడ మనకు బాక్స్ ఇచ్చాడు, త్రిభుజాల సంఖ్య, అగ్గిపుల్లల సంఖ్య 1, 3, 2, 5. 3 త్రిభుజాలకి 7, 4 త్రిభుజాలకి 9. అంటే ఈ విధంగా అగ్గిపుల్లలు ఇలా అయితే 10 సూచించిన త్రిభుజాలను రూపొందించడానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాలి? అంటే 10 త్రిభుజాలు ఉండాలి, దానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాలని చెప్పేసి ఆయన అడగడం అనేది జరిగింది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ మనం ఎలా చేయాలి అంటే, ఎలా త్రిభుజాలు వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, కానీ అది చాలా టైం పడుతుంది. దీనికి సింపుల్ మెథడ్ ఏముందని మనం చూస్తే చూడండి, చాలా ఏం చేస్తామంటే ఇక్కడ త్రిభుజాల సంఖ్య రాసుకుందాం. త్రిభుజాల సంఖ్య సాధన, త్రిభుజాల సంఖ్య కిందనే అగ్గిపుల్లల సంఖ్య, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనకు ఒక లాజిక్ అని కనబడుతుంది, గమనించండి. అది ఏమిటని చూస్తే, ఒక త్రిభుజానికి 3 అగ్గిపుల్లలు, రెండవ త్రిభుజానికి 5 అగ్గిపుల్లలు, మూడవ త్రిభుజానికి 7 అగ్గిపుల్లలు, నాలుగవ త్రిభుజానికి 9 అగ్గిపుల్లలు. అంటే 5 ఇక్కడ చూసారా, ఒక త్రిభుజానికి ఎలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క దానికి 2 పుల్లలు పెరుగుతూ ఉన్నాయి. అంటే చూద్దాం, 1వ దానికి 3, 2వ త్రిభుజానికి 5 అగ్గిపుల్లలు, 3వ త్రిభుజానికి 7 అగ్గిపుల్లలు, తర్వాత 4వ త్రిభుజానికి 9 అగ్గిపుల్లలు. అంటే ఇక్కడ బేసిక్గా పెరుగుకుంటే ఇక్కడ 3, 5, 7, 9 కింద వస్తున్నాయి. అలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు 5వ త్రిభుజానికి 11, 6వ త్రిభుజానికి 13, 7వ త్రిభుజానికి 15. చూసారా ఎలా వేస్తుందండి, 2 పెరుక్కుంటే వెళ్తుంది. ఆ 2 మనం యాక్సెస్ చేసుకెళ్తున్నాం. ఎనిమిదవ త్రిభుజానికి 17, 9వ త్రిభుజానికి 19, 10వ త్రిభుజానికి 21. అంటే వాడు మనకి 4 ఆప్షన్లు అనేవి ఇచ్చాడు. అవి 1 ఏమి వచ్చాడండి, ఆ ఆప్షన్ ఇచ్చిన ఏంటంటే 1, 15, 2, 19, 3, 21, 4, 25. అంటే ఇక్కడ 4 ఆప్షన్లు అనేవి మనకి ఇవ్వడం జరిగింది, 1, 15, 19, 21, 25. మనకి 10 త్రిభుజాలు కావాల్సిన ఎన్ని అగ్గిపుల్లలు కావాలండి? 21. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3. చూసారా, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఎలా చేసుకుని నెక్స్ట్ టైం చూద్దాం. మనం రెండో బిట్ చూద్దాం. రెండో బిట్ చూసినట్లయితే ఏంటి చూడండి, ఒక సంఖ్య నుండి ఒక సంఖ్య అంకెల మొత్తాన్ని తీసివేయడం జరిగింది. ఆ విధంగా వచ్చిన సంఖ్య ఎప్పుడు ఈ క్రింది సంఖ్యసే నిశ్శేషంగా భాగింపబడుతుందని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి ఒక సంఖ్య ఏంటి, దాని మొత్తం ఏంటి, మాకేం అర్థం అవ్వట్లేదు, ఎలా చేయాలి అంటే, వాటి కింద మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చేటువంటి 2, 1, 2, 2, 5, 3, 8, 4, 9. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరు? ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే చూద్దాం. ఫస్ట్ నేను ఒక సంఖ్య నుండి ఒక సంఖ్య అంకెల మొత్తాన్ని, అంటే ఒక సంఖ్య ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్
15 తీసుకుందాం. ఏంటి 15 తీసుకుందాం ఒక సంఖ్య. ఎంతండి 15. తర్వాత ఏమన్నాడు, అంకెల మొత్తాన్ని తీసివేయడం జరుగుతుంది. అంటే ఈ అంకెల మొత్తం చెప్తాం, ఒక సంఖ్య అంకెల మొత్తం, ఒక సంఖ్య అంకెల మొత్తం. అంటే ఈ సంఖ్య అంకెల మొత్తం ఎంతండి 1+5 ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత ఏమన్నాడు, అంకెల మొత్తాన్ని తీసివేయడం జరిగింది. ఒక సంఖ్య నుండి, ఈ సంఖ్య నుండి ఒక సంఖ్య అంకెల మొత్తం తీసివేయడం జరిగింది. తీసివేస్తే ఎంత అని చూద్దాం, 15-6 ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. అలా కాకుండా ఇంకొక సంఖ్య తీసుకున్నాం. ఇంకొక సంఖ్య ఏంటంటే ఒక సంఖ్య 23 తీసుకున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక సంఖ్య అంకెల మొత్తం, ఎంతండి 2+3 5. ఇప్పుడు ఒక సంఖ్య నుంచి అంకెల మొత్తం తీసేస్తే 23-5 ఈజ్ ఈక్వల్ టు 18 దేని సార్ భాగించబడుతుందండి 9. ఇక్కడ 9 దేని సార్ భాగించబడుతుందండి 9. అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఈ 9 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది. ఈ విధంగా నెక్స్ట్ మనం థర్డ్ లెక్ చూద్దాం. ఇప్పుడు మనం మూడో లెక్ చూద్దాం. మూడో లెక్ చూస్తే 8 యొక్క మొదటి 4 అంకెల యొక్క లబ్ధాల మొత్తం ఎంత అన్నాడు. అంటే 60, 70, 80, 100. అంటే ఇప్పుడు మనం చూద్దాం ఏమన్నాడండి, 8 యొక్క మొదటి అంకెల మొత్తం. అంటే ఇప్పుడు 8 చూద్దాం, 8 మొదటి 4 అంకెలు అన్నాడు కాబట్టి 4 అంకెలు తీసుకున్నాం. 1+2+3+4 4 కదండి, 4 అంకెల లబ్ధం ఎంత. ఇప్పుడు చూస్తే 8, 1+2 అంటే 1, 2 ఎంతండి 3, 3, 3, 6, 6, 4, 10. ఇప్పుడు 8, 10 ఎంత అవుతుందండి 80. అంటే ఇక్కడ మనకి 80 ఆన్సర్ ఇచ్చాడు చూడండి, థర్డ్ అంటే థర్డ్ కరెక్ట్. అంటే నేను ముందుగా మనకి టైం సేవింగ్ కోసం, అంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ సమ్స్ చూడాలన్న ఉద్దేశంతో లెక్క అనేది ముందు బోర్డు మీద ఎక్కించడం జరుగుతుంది, అప్పటి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 4 లెక్క చూద్దాం. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మధ్యాహ్నం 1:45 ఒక రైలు అనేది బయలుదేరింది. 165 కిలోమీటర్ల దూరం కలిగిన స్టేషన్కు 8 గంటల్లో చేరుతుంది. వాటి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ వన్ సాయంత్రం 3:45, సెకండ్ వన్ సాయంత్రం 2:15, థర్డ్ వన్ సాయంత్రం 4:30, ఫోర్త్ వన్ సాయంత్రం 6 గంటలకి. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరు, ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనం ఇప్పుడు చూద్దాం. రైలు యొక్క వేగం సాధారణ, రైలు యొక్క వేగం ఎంతండి 60 కిలోమీటర్లు గంటకి పర్ గంటలు. తర్వాత ఏంటండి దూరం, మనకి ఇచ్చింది ఏంటండి దూరం, దూరం ఎంతండి 165 కిలోమీటర్లు, దూరం ఎంతండి 165 కిలోమీటర్లు. ఇప్పుడు మనకి కాలం కావాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే దూరం చూసేటప్పుడు కాలానికి ఒక సూత్రం ఉంది ఏంటండి, కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరం ఎంతండి 165 కిలోమీటర్స్/60. ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేస్తే ఎలా డివిజన్ చేయొచ్చు చూడండి, 165 and 60 చూస్తే 2 × 120 ఎంత అవుతుందండి 5, 4, 0 అంటే ఇక్కడ 45 ఉన్నది. ఇంకెక్కడ మనం పాయింట్ పెట్టి చేయొచ్చా అంటే చేయొచ్చండి, కానీ అది మనకు కరెక్ట్గా వస్తుందంటే రాదు, ఎందుకంటే ఇక్కడ 60 తోటి మనం చేయాలి, 100 కాదు కాబట్టి. ఇక్కడ 45 మినిట్స్ కానీ తీసుకుంటాం అంటే 2 2 గంటల 45 మినిట్స్ అండి, 2 గంటల 45 మినిట్స్ అనేది టైం వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే రైలు బయలుదేరిన సమయం, బయలుదేరిన సమయం ఎంతండి 1:45. తర్వాత రైలు స్టేషన్కి చేరే సమయం, రైలు స్టేషన్కు
చేరు సమయం. ఎంతండి ఎంత చూస్తే మనం దీనికి యాడ్ చేస్తామండి, 1 + 4 = 5 + మనకి ఎంత వచ్చింది ఇక్కడ 2 hours 45 minutes. 2 hours 45 minutes అంటే 2.45. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే, యాడ్ చేద్దాం చూడండి, 1.45 అలాగే 2.45. ఎంతండి యాడ్ చేస్తే? 0 0. తర్వాత ఇక్కడ 1 అనేది వస్తుంది. 1 అనేది వస్తే ఎంతండి? 5 + 4 = 9. 9 అంటే మనం 6 ఇటువంటి మీకు టైం తెలుసు కదా. టైం చేసేటప్పుడు టైంని ఏం చేస్తామండి, ఇక్కడ 6 అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, 3 1 ఇక్కడికి వస్తుంది అంటే అప్పుడు 4 అంటే 4:30 అవుతుంది. ఇక్కడ టైమ్స్ కూడా మీకు టైమ్స్ ఎలా చూడాలో చెప్పుకుంటారు మీకు స్కూల్లో, అదే విధంగా చేస్తాం. అంటే 6 కన్నా ఎక్కువ వస్తే మనం ఒకటి ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాబట్టి 4:30 ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు చూడండి, 4:30 ఇక్కడ ఎక్కడైనా ఉందా ఇచ్చాడా మనకి? ఫస్ట్ ఇవ్వలేదు, సెకండ్ ఇవ్వలేదు, థర్డ్ ఇచ్చాడు. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 3rd. ఓకేనా? తర్వాత మనం చూస్తే నెక్స్ట్ మనం నెక్స్ట్ సమ్ అనేది చూద్దాం. నెక్స్ట్ సమ్ చూసినట్లయితే ఒక చదరం దాని వైశాల్యం దాని చుట్టుకొలతకు సమానమైనప్పుడు ఆ చదరం యొక్క ఒక పక్క భుజం ఎంత? అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చదరం వైశాల్యం చుట్టుకొలత వైశాల్యం కూడా రెండు సమానం అని చెప్తున్నాడు. అంటే భుజం = x అనుకుందాం. ఎందుకంటే మనకి భుజం అనేది తెలియదు కాబట్టి. తర్వాత వైశాల్యం చూద్దాం. వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యం ఏంటండి? ఏ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. తర్వాత చతురస్ర వైశాల్యం, తర్వాత ఏంటండి చతురస్ర చుట్టుకొలత, చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 4 × a. అంటే ఏ బదులు ఉందండి? ఎక్స్ ఉంది కాబట్టి 4x. ఇప్పుడు వైశాల్యం = చుట్టుకొలత. ఇది ఎలా వచ్చిందంటే లెక్క ప్రకారం, ఇది ఎలా మనకి లెక్క ఇచ్చారు కాబట్టి లెక్క ప్రకారం ప్రకారంగా. ఇప్పుడు వైశాల్యం = చుట్టుకొలత లెక్క ప్రకారంగా అయిందండి. ఇప్పుడు మనం రెండు చేద్దాం, x² = 4x. ఇప్పుడు మనం 4 నుంచి అంటే ఇటువైపు రాసుకున్నాం, 4x = x² అంటే దీన్ని మీకు విడదీసి రాసింది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామండి, x = 4 = x² / x. అంటే స్క్వేర్ ఇది పోతే అప్పుడు ఎంత అవుతుందండి? x = 4 అవుతుంది. ఈ 4 మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే అవి 1 6 సెంటీమీటర్స్, 2 2 సెంటీమీటర్స్, 3 4 సెంటీమీటర్స్, 4 8 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 3. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ఇది 3 జరుగుతుంది. తర్వాత మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే చూడండి ఏమిచ్చాడు, జమ్మూ ఎక్స్ప్రెస్ జమ్మూలో ఉదయం 8:20 బయలుదేరిందటండి. తర్వాత ఢిల్లీ రావడానికి 8:35 టైం పట్టిందటండి. ఎంతండి? 8:35 టైం పట్టింది. అది 25 నిమిషాలు ఆలస్యం అయితే ఢిల్లీకి ఎప్పుడు చేరుతుంది? అంటే ఒకవేళ మయాన్ ఏదైనా 25 నిమిషములు ఆలస్యం అయితే ఢిల్లీకి ఎంత టైం పడుతుందని చెప్పేసి మనల్ని వాడు అడగడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం సాధన చేస్తే. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు ఎంతండి, 5:15, 5:41, 5:21, 5:44 ఇచ్చాడు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ టైంకి అక్కడ చేరుకున్నదని మనం చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే రైలు ఎప్పుడు బయలుదేరింది? రైలు బయలుదేరిన సమయం. ఎంతండి? 8:20 బయలుదేరింది. తర్వాత రైలు ప్రయాణానికి పట్టిన కాలం జమ్మూ నుండి
ఢిల్లీ ప్రయాణానికి నాకు పట్టిన సమయం ఎంతండి? 8:35. 8:35. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఢిల్లీకి చేరే సమయం, ఢిల్లీకి చేరిన సమయం ఎంతంటే ఈ 8:20కి 8:35 కలపాలండి. అంటే 8:20+8:35. ఇక్కడ చూస్తే మీరు చూడండి, నిమిషాలు ఇక్కడ మనం యాడ్ చేస్తాం 8:20ని, అదేవిధంగా 8:35ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 0, 5, 5, 5 and 16 అంటే చూడండి ఎంత అవుతుంది, మొత్తం 16 × 45 అంటే 4:45. గబ్బల్ ఇక్కడ 4:45 అన్నీ ఇచ్చాకండి. ఇక్కడ మనం ఇంకా చూడాలి, వాడు ఏమన్నా తర్వాత అది 25 నిమిషములు ఆలస్యమైతే అన్నాడు. అంటే మరలా మనం ఇక్కడ రాస్తాం, రైలు 25 నిమిషములు ఆలస్యమైతే, అంటే 25 నిమిషములు కూడా యాడ్ చేయలేను. రైలు పెట్టిన టైం ఎంతండి, 4:55+25 నిమిషములు యాడ్ చేయాలి, 0+25. ఇప్పుడు మళ్ళీ అదే యాడ్ చేస్తాము, 4:55, 0:25 యాడ్ చేస్తే 5:50 ఇక్కడ 1. మనం చెప్పాం 60 కన్నా ఎక్కువ వస్తే 8 వేసేయాలి, అంటే ఇక్కడ 60 వరకు మనం కౌంట్ చేయాలి. అంటే ఎంతండి, 6 అయింది, ఇంకెంత మిగిలింది, ఇక్కడ 8 ఉంది, దాన్ని 6 కింద చేస్తే 2 and 5 అంటే 5:30 ఎంతండి, 5:20 చేరింది. అంటే ఇక్కడ 5:20 ఎక్కడ చూడండి, అంటే థర్డ్ వన్. ఈ థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సరు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ బాగా చదవండి, దానికి తగ్గట్టుగా ఆన్సర్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. తర్వాత మనం నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం చూడండి, ఈ క్రింది చిత్రంలో ఇవ్వబడిన కొలతల ప్రకారం ఆ చిత్ర వైశాల్యం ఎంత? ఇప్పుడు చిత్రాన్ని చూద్దాం, అంటే డయాగ్రామ్ చూద్దాం. చూడండి డయాగ్రామ్ మనకి ఇక్కడ షేప్ ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్ది 12 సెంటీమీటర్స్, అలాగే ట్రయాంగిల్ది 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి ఈ కొలత ఇవ్వలేదు కదా ఎలా అంటే, మొత్తం అంత వైశాల్యం కట్టడం అంటే కష్టం, మనకి త్రిభుజ వైశాల్యం తెలుసు, అలాగే స్క్వేర్ వైశాల్య సూత్రాలు తెలుసు. చూస్తే మనకి ఇక్కడ మరి దీని ఎత్తు ఎలాగంటే, ఇక్కడ చూడండి స్క్వేర్ ఇచ్చిన మనకి ఇక్కడ డాట్స్ లైన్స్ ఇచ్చి చూసారా, ఈ లైన్స్ ఇస్తే దాని అర్థం ఏంటండి, అవన్నీ 4 ఈక్వల్ అని అర్థం, అంటే అది చతురస్రం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే త్రిభుజ వైశాల్యం చూద్దాం. త్రిభుజ వైశాల్యం ఏంటండి, ఆఫ్ ఇంటూ బిహెచ్. బి ఎంతండి మనకి, B = 4, H = 12. ఇప్పుడు మనం సూత్రం అప్లై చేస్తే ½ ఇంటూ B అంటే 4 × 12 అంటే ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోతే 2 × 12 = 24 సెంటీమీటర్స్ ఈ సెంటీమీటర్స్ కాబట్టి ఇప్పుడు 24 వచ్చింది. తర్వాత చతురస్ర వైశాల్యం ఎంతండి, A² అంటే మనకి A ఇచ్చాడు ఎంతండి, A = 12 అంటే 12² ఎంత అంత ఉందండి, 144 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది అవుతుంది. ఓకే, త్రిభుజం వచ్చింది, పట్టం వచ్చింది. ఇప్పుడు మనం ఈ పటం వైశాల్యం చూస్తే మనకి ఇక్కడ చూడండి పటం వైశాల్యం ఎంత వచ్చిందండి, 144 ఇంటూ
ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, అంటే రెండు భుజాలు త్రిభుజాలు అనేవి ఉన్నాయంటే 2 × 24 త్రిభుజ వేసే ఎంత వస్తుంది 24 వచ్చింది కదండి. ఇప్పుడు ఆ 24 అనేది వేస్తాం, అంటే ప్లస్ 144 ప్లస్ 2 × 24 ఎంత అండి 48. తర్వాత ఇక్కడ చూస్తే 144 ప్లస్ 48 ఎంతండి 144 ప్లస్ 48 అంటే 192 సెంటీమీటర్ స్క్వేర్స్. ఆ 192 సెంటీమీటర్స్ ఎక్కడ నుంచి ఉండడం అంటే థర్డ్ వన్, అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటండి థర్డ్ వన్. ఓకేనా, తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అని చూద్దాం, నెక్స్ట్ అని చూస్తే పూర్తి కాని క్రింది చిత్రపటం ఒక సంవత్సరం మొదటి 5 నెలల్లో సంయుక్తంగా దాచిపెట్టుకున్న డబ్బును సూచిస్తుంది. 5 నెలల్లో ఆమె మొత్తం 950 దాచుకుంటుంది. ఫిబ్రవరిలో దాచిపెట్టుకున్న సొమ్ము మార్చి నెలలో దాచిపెట్టుకున్న సొమ్ముకు సమానం అని చెప్పేసి మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. అయితే ఫిబ్రవరిలో ఆమె ఎంత దాచుకుంది? ఇక్కడ మనం చూస్తే చిత్రపటం చూడండి, చిత్రపటం చూసారా, ఇది గ్రాఫు 40, 80, 120, 160, 200. ఇక్కడ మనకి జాన్యువరి నెల, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల. అంటే ఇక్కడ జాన్యువరిలో 100 దాచుకుంది, అంటే గ్రాఫ్ ప్రకారం మనకు 180, ఫిబ్రవరిలో ఇవ్వలేదు, మార్చిలో ఇవ్వలేదు, ఏప్రిల్లో 120, ఏప్రిల్ ఎంత దాచుకుందండి 100 గ్రాఫ్లో. ఓకే, గ్రాఫ్లో 100, నెక్స్ట్ మే నెలలో 180. ఈ విధంగా కూడా దాచుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూస్తే మొత్తం దాచుకున్న సొమ్ము లెక్క చూద్దామండి. సాధన చేస్తే మనకి మనకి ఇంకొక క్లూ ఇచ్చారు, వాడు ఏమన్నాడు, ఫిబ్రవరిలో దాచిపెట్టుకున్న సొమ్ముకు మార్చిలో దాచిపెట్టుకున్న సొమ్ము సమానం అంట. చూడండి జాగ్రత్తగా చదవండి కొంచెం. ఇప్పుడు మనం ఆన్సర్ చూసినట్లయితే మొత్తం దాచుకున్న సొమ్ము ఎంత, మొత్తం దాచుకున్న సొమ్ము, మొత్తం దాచుకున్న సొమ్ము ఎంతండి 950. తర్వాత మనం చూసినట్లయితే జనవరి చిన్నాక ఎక్కడ జనవరిలో దాచుకున్న సొమ్ము, జనవరిలో దాచుకున్న సొమ్ము ఎంతండి, దాచుకున్న సొమ్ము 180. అదేవిధంగా ఏప్రిల్లో దాచుకున్న సొమ్ము, ఏప్రిల్లో దాచుకున్న సొమ్ము అంటే నేను డీటెయిల్స్ పెడతాను మీరు డీటెయిల్స్ కాదు తెలుస్తుంది, ఎంతండి 100. తర్వాత మేలో దాచుకున్న సొమ్ము, మేలో దాచుకున్న సొమ్ము ఎంతండి మళ్ళీ 180. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంతండి 0, 16 × 6, 1, 4, 60 వచ్చింది. ఇక్కడ 3 నెలల్లో దాచుకున్న సొమ్ము, ఇప్పుడు మనకి ప్లేస్ తాలదు కాబట్టి బోర్డు క్లియర్ చేసి నెక్స్ట్ వెళ్దాం. చూడండి ఆమె ఇప్పుడు 3 నెలల్లో దాచుకున్న సొమ్ము, 3 నెలల్లో దాచుకున్న సొమ్ము, 3 నెలలు దాచుకున్న సొమ్ము ఎంతండి 460. తర్వాత ఫిబ్రవరి మార్చిలో దాచుకున్న సొమ్ము ఎంత తెలియదు మనకి, ఫిబ్రవరి మార్చిలో దాచుకున్న సొమ్ము అంటే మొత్తం దాచుకున్న సొమ్ములో 3 నెలలు తీసేస్తే ఫిబ్రవరి మార్చి దాచుకున్న సొమ్ము అనేది మనకి వస్తుంది. మొత్తం సొమ్ము ఎంతండి 950 − 460. మైనస్ చేయండి, మైనస్ చేస్తే 950 నుంచి 460 అనేది మైనస్ చేయండి, చేస్తే 0, 15 − 6 − 9, 8 − 4 − 4 అంటే 490 అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసారు లెక్క ఏమన్నాడు, ఫిబ్రవరిలో దాచుకున్న సొమ్ము మార్చికి సమానం అన్నాడు. అంటే ఏంటి, ఫిబ్రవరి మార్చిలో దాచుకున్న సొమ్ము సమానం, కావున 490/2 =
డివైడ్ చేయండి 4 490 2 చేత డివైడ్ చేస్తే 2 4 0 9 4 8 1 0 5 అంటే 245 వచ్చింది అంతండి 245 అంటే ఇక్కడ ఆప్షన్లో 245 ఇచ్చాడు చూడండి ఆప్షన్లో 245 అనేది ఇచ్చాడు అదేంటండి ఏ ఫస్ట్ వన్ ఆన్సర్ రైట్ ఓకేనా అంటే ఫస్ట్ వన్ అనేది దీని యొక్క ఆన్సర్ అదే విధముగా మనం నా వీడియోస్లో నవోదయకు సంబంధించి డయాగ్రామ్ సంబంధించి వీడియోస్ పెట్టాం అలాగే మ్యాథ్స్ గురించి పెట్టాం అలాగే ప్యాసేజెస్ గురించి కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా డైలీ 7:30 లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లైవ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే టాపిక్స్ అనేవి ఉంటాయి ప్రతిరోజు లైవ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించండి ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి